గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు మరోసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి, ఫైనల్ లిస్టుపై కసరత్తు. ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు, రేపు ప్రధాని మోదీతో భేటీ. పోలవరంలో నేటితో ముగియనున్న నిపుణుల కమిటీ పర్యటన, త్వరలో పీపీఏకు నివేదిక ఇవ్వనున్న అధికారులు. కాకినాడలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ పర్యటన, సాయంత్రం ఉప్పాడలో వారాహి బహిరంగ సభ. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో తొక్కిసలాట, 116 మంది మృతి, పలువురికి గాయాలు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. యూపీలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 116కు చేరింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన మోదీ ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రధాని ఆదేశించారు. భోలేబాబా సత్సంగ కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన భోలేబాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 116 మంది దుర్మరణ పాలయ్యారు, 100 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. अभी तक की प्राप्त सूचना के अनुसार 116 की मृत्यु कंफर्म है, 18 लोग घायल है. विभिन्न जनपदों में मुख्यालय जो हमारा अलीगढ़ है वहाँ पे लोगों के लिए उच्चतर इलाज के लिए हमने प्रेषित कर दिया है. अभी ये प्रारंभिक जांच चल रही है. अनुमति तो है. अब ये प्रारंभिक जांच ही बताएगा कि पूर्वानुमति उन्होंने लिया है SDM से भी और पुलिस से भी वहाँ पे. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలు హత్రాస్లోని సికింద్రరావు ఆసుపత్రి వద్ద నేలపైనే చల్లా చెదురుగా పడి ఉన్నాయి. స్పృహ కోల్పోయిన వారు మృతదేహాల పక్కనే పడి ఉన్నారు. గాయపడిన వారు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నేలపైనే పడుకుని కనిపించారు. వారి చుట్టూ బంధువులు కూడా ఉన్నారు. अभी तक की प्राप्त सूचना के अनुसार 116 की मृत्यु कंफर्म है, 18 लोग घायल है. विभिन्न जनपदों में मुख्यालय
जो हमारा अलीगढ़ है वहाँ पे इन लोगों के लिए उच्चतर इलाज के लिए हमने प्रेषित कर दिया है। अभी ये प्रारंभ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు ఘటన గురించి తెలియడంతో ఆయన వెంటనే సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 116కు చేరింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు అధికారులతో సమావేశమైన మోదీ ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. భోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన భోలేబాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 116 మంది దుర్మరణం పాలయ్యారు, 100 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొక్కిసలాడు ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలు హత్రస్లోని సికింద్రరావు ఆసుపత్రి వద్ద నేలపైనే చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. స్పృహ కోల్పోయిన వారు మృతదేహాల పక్కనే పడి ఉన్నారు. గాయపడిన వారు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నేలపైనే పడుకుని కనిపించారు. వారి చుట్టూ బంధువులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. విభజన అంశాలపై చర్చించుకుందామంటూ లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం రాశారు. చంద్రబాబు చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ ఆయన లేఖ రాశారు. ఈ నెల 6న చర్చించుకుందామన్న చంద్రబాబు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. చర్చలకు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానని, పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకుందామని లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో కలుద్దామని తెలిపారు.
సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమైన రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం ఇది సరైన అవకాశంగా భావించిన ముఖ్యమంత్రి సమావేశానికి సిద్ధమే అంటూ ఏపీ ముఖ్యమంత్రికి రిప్లై ఇచ్చారు. 6వ తేదీ ప్రజాభవన్లో భేటీకి రావాలంటూ ఆహ్వానం పలికారు. సీఎంల సమావేశం నేపథ్యంలో హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆర్ఎండ్బి శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన ప్రక్రియపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్ఎండ్బి శాఖ పరిధిలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యేల నివాస సముదాయాలతో పాటు గ్రీన్ ల్యాండ్స్, మంజీరా అతిథి గృహాల వంటి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచాలన్నారు. మరోవైపు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలపై మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. భద్రాచలం విలీన గ్రామ పంచాయతీలపై చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలపాలని కోరారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు సైతం విలీన మండలాల గురించి చర్చించాలని సీఎం రేవంత్కు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, పిసిసి కొత్త అధ్యక్షుడి నియామకంపై కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు. మంత్రి పదవులపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల ముందు చేరికల సమయంలో ఇచ్చిన హామీలు, సామాజిక న్యాయం తదితర అంశాల ప్రాతిపదికన విస్తరణ జరుగుతుందని తెలుస్తోంది. గత వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగిన సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. పిసిసి అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తారని చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలోకి మరో 6 తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 4 లేదా 5 మంత్రివర్గంలో అవకాశం ఇస్తారని సమాచారం. మిగిలిన ఖాళీలను తర్వాత భర్తీ చేస్తారని తెలుస్తోంది. మంత్రులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, పిసిసి అధ్యక్షుడి ఎంపిక చేసే అవకాశం ఉంది. మొత్తంగా 7-8 మందికి ఈ పదవులు లభించవచ్చు అని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్లెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారెవరూ లేరు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్కు చోటు లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. పిసిసి అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ లేదంటే చీఫ్ విప్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.